తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు చూపించింది. ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ వస్తుందని అంతా భావించిన అంచనాలను తలకిందులు చేస్తూ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధుసూదన్ 238 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోటిరెడ్డి విజయం సాధించారు. 691 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. అటు మెదక్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 296 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు ఆదిలాబాద్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి దండవిఠల్ 742 ఓట్లతో గెలుపొందారు.